హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటన్స్ ఈరోజు వీడియోలో అంటే హోమ్ టూర్ అండి మేము ఉండే సికింద్రాబాద్లో మేము ఉండే హోమ్ టూర్ అనేది ఈరోజు చూస్తాను బయట ఎలా ఉన్నా లోపల మాత్రం చాలా బాగుంటుంది మీరు మిస్ కాకుండా చూడండి చూసారు కదా ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మొక్కలు చూసారు కదా ఈ మొక్కలు అనేది మొత్తం మేము ఇలా మొత్తం ఉడిచేయమండి అస్సలు ఉంచడం లేదు ఉడిచిన రెండు రోజులకి పందులు గేదెలు వస్తుంటాయి కదా మొత్తం పాడు చేసేస్తుంటాయి ఉంటాయి ఎంత నీట్ చేస్తున్నాం కొంచెం వర్షం అదో చూసారు కదా అలాంటి మొక్కలు మొత్తం ఉన్న చాలా బాగున్న గార్డెన్ లాగా మొత్తము రెండు రోజులకి వర్షం పడితే మళ్ళీ ఎప్పటిలాగే మొక్కలు అనేవి గడ్డలా ఎలా అయిపోతుంటాయి అందుకే ఇక్కడేమో కుండీలతో పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది అందుకే కుండీలతో పెట్టుకుంటే చాలా బెటరు అలాగే లోపల మాత్రం చాలా బాగుంటుంది మీరు అసలు మిస్ కాకూడదు ఉన్న మన మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా అయితే ఆర్గనైజన్ చేసుకోవాలో ఎంత నీట్గా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా ముందుగా ఫ్రెండ్స్లోన డోర్ అనేది ఉంటుంది ఇక్కడ జాలీ టైప్లో డోర్ ఉంటుంది తర్వాత సేఫ్టీ డోర్ తర్వాత ఎలా అంటే డైరెక్ట్గా ఇది సిమెంట్తోనే వేసిందేని ఇక ఏం కాకుండా దానిపైన నేను పెయింట్ వేసుకుని ఇలా ముగ్గులు వేసుకున్నాను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇలా ముగ్గులు వేసుకుంటాం కదా ఎంట్రన్స్ నెలగానే ఒక మ్యాట్ అనేది ఉంటుంది ఇది ఇప్పుడు ఇలా డోర్ అనేది ఇది నార్మల్ డోర్ అనేది చూసారు కదా ఇది క్లోజ్ చేసేస్తే ఇక్కడ చిన్న బోర్డు అంటే స్విచ్ బోర్డు సార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకా ఫ్యాన్ అండ్ లైటింగ్కి ఇక్కడ చిన్న చిన్న డ్రాయింగ్స్ ఉన్నాయి కదా అవి నేనే వేసుకున్నాను చూసారు కదా ఇలా ముందు ఎంట్రన్స్ ఇలా వెళ్ళగా మెయిన్ హాల్ అనేది అలా కనిపిస్తుంది వాల్ మొత్తము చూసారు కదా అది డోరు దానిపైన హాల్ అనేది ఉంటుంది దాని బయట చూసారు కదా ఈ హాలు నేను చిన్న బేబీ చార్ట్స్ అనేవి ఇంకా ఇలా పక్షులవి ఇలా చిన్న చిన్న పిల్లలు అనేవి వెంటించుకున్నాను ఇది అయితే మీషోలో నేను ఆర్డర్ చేసుకున్నాను అవి ఉన్నాయి కదా ఇలాగ అంటే ఇక్కడ వ్యాలీస్ కదా అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోను కార్డ్బోర్డ్ బాక్స్తో ఎలా ప్రిపేర్ చేసుకున్న వీడియో కూడా చేశాను మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఎంత బాగుందో పైన ఒక రాధాకృష్ణ బొమ్మలో పెట్టుకుని డోర్ కట్ననేది వేసుకున్నాను ఎలా వెళ్ళిన తర్వాత ఇటువైపు వైపు చూసారు కదా రూమ్ అనేది ఉంటుంది అంటే పూజ అనేది మార్నింగ్ చేసాం కదా కంప్లీట్ అయిపోయింది సార్ ఈ పూజా రూమ్ అంటే ఇదే బెడ్రూమ్లో ఇలా పూజా రూమ్ అనేది వచ్చింది ఇది ఎలా ఆర్గనైజం చేసుకున్నానో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు అలాగే మేక్అవర్ వీడియో కూడా చేశాను అలాగే జీరో కాస్ట్ నేను ఎలా ఆర్గనైజం చేసుకుంటాను నీట్గా ఉంటుందా అది కూడా వీడియో అనేది నేను చేశాను మీరు ఒకసారి చూడవచ్చు నేను లింక్ కూడా ఇస్తాను మీరు లింక్ అయినా చూడొచ్చు లేదంటే మీరు ఒకసారి నా ఛానల్ పేజీలోకి వెళ్ళినా చూడవచ్చు వస్తుంది చూసారు కదా నీట్గా మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా ఆర్గనైజం చేసుకోవాలో చూ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకునేవేనండి నేను అయితే రూపాయి పెట్టి ఏమీ కొనలేదు ఆ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా దాంతో నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది అలాగే ఫుల్ వీడియో కావాలంటే నేను లింక్ ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే నా ఛానల్ పేజ్లో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు ఇలా మనం రెంటే రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు ఇంకా లేదంటే ఎక్కడికైనా మనం వేరే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యేది కానీ ఏదైనా అయ్యేటప్పుడు అయితే మాత్రము ఇలాంటి వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవాలని డైరెక్ట్గా కొనకుండా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే రెంటెడ్ హౌస్లో ఉంటే చాలా బెటర్ అండి మనం మనీ పెట్టి కొనకుండా మనం వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు పెట్టకుండా ఉంటుంది పట్టుకుని వెళ్ళకుండా ఇక్కడ విడిచిపెట్టించినా బాగానే ఉంటుంది కదా ఇక్కడేమో ఇది ఇంకొక బెటర్ బెడ్రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ అనేది అన్నట్టుగా ఉంటుంది అక్కడ మనం ఫోటో ఫ్రేమ్ అయినా ఇంకేమైనా సెట్ చేసుకుని అనుకుంటున్నాము పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది చూసారు కదా ఇవి అయితే ఎంత బాగున్నాయో బాగా ఎక్కువగా లుక్ అనేవి బాగా అనిపిస్తున్నాయి కదా ఇది అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మన వీడియోలో ఉంది కార్డ్బోర్డ్తో మీరు చూడొచ్చు సేమ్ అని కాకపోతే దీనికి స్టూన్స్ పెట్టుకున్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా దాంతోని ఇది మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇవి అయింది కదా ఇటువైపు దీనికి ఆపోజిట్లోనే ఇటువైపు ఇలా త్రీ చైర్స్ అనేవి ఉంటాయి అంటే ఎవరైనా వస్తే డైరెక్ట్గా మంచం పైన కాకుండా చైర్స్ పైన ఇలా కూర్చోడానికి అక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ అనేది ఇచ్చారు మన చార్జర్లు ఏవైనా మనం పెట్టేసుకోవడానికి ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే ఇవంతా నేను హాల్కి నేను డెకరేషన్ చేసుకుంది పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మామూలుగా వైట్ పేపర్ కలర్ పేపర్స్తో అలా డెకరేషన్ చేసుకుని అలా వాళ్ళు పెట్టుకున్నాను ఎలా ఎక్కడము ఒక ఇది కూడా ఈ స్టిక్కర్ కూడా నేను మీషోలోనే చేసి కొన్నాను ఎలా మనం సెట్ చేసుకోవాలో ఎలా వస్తుందో నేను అన్బాక్సింగ్ అనేది ఒక వీడియో అనేది చేశాను మీరు చూడవచ్చు చూసారు కదా ఇటువైపు ఇలాగ నాలుగు వైపులాగా నాలుగు దీంట్లోగా ఇచ్చారు మనం బట్టలు కానీ ఏవి కానీ వేసుకోవడానికి దానికి నేను పెయింట్ అనేది వేసుకున్నాను తర్వాత ఒక సెల్ఫ్లా ఇచ్చారు ఆ సెల్ఫల్లోన ఒక ఫ్లవరు ఒక ఫ్లవర్ అలా పెట్టుకొని ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఆ బాటిల్స్ అవి గ్లాస్ బాటిల్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను చూసి ఇక్కడ థ్రెడ్స్తో నేనే ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం కూడా చూసారు కదా ఎంత బాగుంది సెల్ఫ్ మొత్తం సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకేం కావాలన్నా మీరు ఎలా చేసుకోవచ్చు చిన్న గిఫ్ట్ అనేది చిన్న గిఫ్ట్ అనేది చాలా బాగుంది కదా క్యూట్గా ఉంది ఎంత చిన్న తాజ్మహల్ చూసారు కదా బాగుంది ఇక్కడ సీలింగ్ అనేది ఇచ్చారు ఇలా సీలింగ్ అనేది ఇలా ఉంటుంది పైన ఫ్యాన్ ఫ్యాన్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ అనేది లాకర్ ఇది చూశారు కదా లాకర్ మొత్తం లాకర్ లాగా ఉంటుంది టోటల్గా ఈ ఫస్ట్ బెడ్రూమ్ అవుతే కంప్లీట్ అండి చూడండి కదా ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్కి అనేది వెళ్దామాం నేను డైరెక్ట్గా ఇలా ఎలా అయినా వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఇలా క్లోజ్ చేసేసి ఎలాగైనా వెళ్ళొచ్చు నేను ఇలా వెళ్ళి మీకు చూపిస్తుంటాను డైరెక్ట్గా ఇలా 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 డైరెక్ట్గా ఇలా వస్తే మాత్రం ఎంట్రన్స్ రాగానే ఈ వాల్ ఉంది కదా మొత్తం గోడపా గోడ మొత్తం వాళ్ళకి మొత్తం నేను వైట్ పేపర్స్తో నేను నేనే ప్రిపేర్ చేసుకున్నాను అండి మొత్తం కూడా చూడండి మొత్తం నేను ఈ వైట్ పేపర్తోనే మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఒక వీడియో అనేది నేను చేశాను మేకే అవర్ అనేది చాలా సింపుల్ అండి అది వీడియోలో మీరు చూడొచ్చు చూడండి ఎంత బాగున్నాయో కదా అలాగే దీన్ని కూడా నేను ప్రిపే కార్డ్బోర్డ్ బాక్స్ అనేవి అంటే సెల్ఫ్స్ అవి లేనప్పుడు ఇలాంటి బాగా యూజ్ అవుతుంది దీన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేనని ఇది అవుతే చిన్న లాకరు బట్టలు అనేవి డ్రెస్లు అనేవి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఇలా అక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్లాగా నేను ఆర్గనైజన్ చేసుకున్నాను మొత్తం చిన్న ఆర్గనైజేషన్ దీనిలాగా చూసారు కదా ఇది ఇలా మొత్తం డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అనేవి ఇటువైపు వస్తే దీనికి కూడా ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లల చార్ట్స్ అనేవి పెట్టుకొని అక్కడ కార్ట్ ఉన్న చూసారు కదా అవి కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అది చాలా అంటే చాలా సింపుల్ అంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా అంత బాగున్నాయో అలాగే ఇటువైపు వస్తే ఇది కూడా నేను మీషోలో బుక్ చేసాము మొత్తం నాలుగు అనేవి వచ్చి ఇక్కడ ప్లేస్ సరిపోతే ఇది ఇలా అంటిపెట్టించుకున్నాను ఇక్కడ వాల్ ఇది ఉంది కదా ప్లెయిన్గా దానికౌతే నేను ఇలాగే డెకరేషన్ చేయాలనుకున్నాను టైంలో డెకరేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది చేసి మళ్ళీ మీకు ఇంకో వీడియో అనేది చూపిస్తాను ఈ సెల్ఫ్స్లో చూశారు కదా చూడండి సెల్ఫ్స్లోన ఇవన్నీ కూడా ఫ్లవర్స్ పింగని ప్లేట్లు లాగా అవన్నీ గ్లాస్ బాటిల్స్ ఏనండి అది అయితే రైస్తో చేసి ప్రిపేర్ చేసుకున్నాను ఇది అయితే పెయింట్తో ఏదో చూసారు కదా పెయింట్తో చేసుకున్నాను ఆ మిగతా ఉన్నాయి కదా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి వాటిలతో అది అయితే పేపర్తో చేసుకున్నాను అందులో చా చిన్న తాజ్మహల్లాగా గిఫ్ట్ లాగా చిన్నదిచ్చి కొనుకొని పెట్టుకుంటే అంత బాగుందో కదా సెల్ఫ్లన ఇక్కడ కూడా చిన్న ఇల్లు ఇచ్చారండి ఇలా మన బట్టలు ఏవైనా వేసుకోవడానికి దానికి కూడా నేను కలర్స్ అనేవి వేసాను చూసారు కదా ఇదవుతే బెడ్డు చూసారు కదా ఇవి టూ మంచాలు రెండు కలిపిసి ఇలా సెట్ చేసుకుంటున్నాము బాగు బాగుంటుంది సరిపోతుంది కదా చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకుంటే మనం పడుకోనలేక బెడ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే మొత్తం ఇల్లు మొత్తం నీట్గా అనిపిస్తుందండి ఇప్పుడు కూడా ఇక్కడ అనేది చిన్న అంటే ఇది విండో అది దానికోతే డోర్స్ లేకుంటే డోర్ అనేది అలా డైరెక్ట్గా వేస్తాం మేము అక్కడ కూడా ఒక చార్ట్ లాంటి పెట్టించుకున్నాము ఇటువైపు కూడా ఒక విండో వస్తుంది కదా ఏదో ఇటువైపు ఒక ఇండో దీనికి కూడా సీలింగే ఉంటుందండి మొత్తము చూసారు కదా ఇలాంటి సీలింగ్ అని ఫ్యాను ఇక్కడ ఒక లాకర్ అనేది వచ్చింది చూసారు కదా ఈ లాకర్ అనేది దానిపైన కూడా ఈ డెకరేషన్ చేయాలనుకుంటాను ఇలా బాటిల్స్ ఉన్నాయి కదా ఆ బాటిల్స్ అనేవి దానిపైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చేసిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాం మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను మీరే చూడండి చూసారు కదా ఈ ఎక్కువగా ఈ హాల్ అనేది చాలా సింపుల్ అండి మనం ఇలాంటివి ఆన్లైన్లో కానీ ఫ్లిప్లా ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడికి కొన్నా చాలా ఎక్కువ ప్రైజ్ అనేది అవుతుంది ఇంట్లోనే ఒక టెన్ రూపీస్ కూడా పట్టదండి ఒక టెన్ రూపీస్ బుక్ కొనుక్కుంటే సరిపోద్ది ఇంకా అన్ని పేపర్స్ కూడా అవం మీ ఇక్కడ నార్మల్గా మీ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న పేపర్స్తో అయినా మీరు ఎలా ఆర్గనైజ్ మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా మీరే చూడండి దీనిపైన ఇంకా దీని లోపల ఇంకేమైనా సామాన్లు అయినా మనం పెట్టుకోవచ్చు చూసారు కదా నచ్చిందే కదా దీన్ని చూసారు కదా ఇది కబోర్డ్స్లా ఉంటాయి కదా లే కబోర్డ్స్ లేనప్పుడు అది నేను కార్బోర్డ్ తో ప్రిపేర్ చేసుకుని అలాగేని ఇది మొత్తం అయిన తర్వాత ఈ రెండు బెడ్రూమ్స్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ డోర్ అనేది మనం క్లోజ్ చేసుకోవచ్చు డోర్ క్లోజ్ చేసేసి లేకపోతే ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకుని డోర్ క్లోజ్ చేసుకోవచ్చు దానికైతే డోర్ అయితే మిడిల్లో లేదు ఉంటే దాన్ని డోర్ క్లోజ్ చేసుకోవచ్చు ఆ రూమ్కి అటువైపు ఈ రూమ్కి ఇటువైపులాగా లాగా హాల్ అనేది ఉంటుంది ఇదో చూసారు కదా ఇది అయితే కిచెను ఎంట్రన్స్లో కిచెన్ అనేది ఉంటుంది ఇలాగా ఇలా ఎంట్రన్స్ దీనికి రాగానే ఇది ఒకటి కదా ఇలా ఎంట్రన్స్లో వెళ్తే ఇలా కిచెన్ వస్తుంది కిచెన్కి ఇక్కడ వైపు ఇలా సింక్ వస్తుంది ఇక్కడ దేవుడికి సంబంధించినవి ఇక్కడేమో మామూలు క్లీనింగ్ చేసుకునేవి ఇక్కడ విండో ప్లాంట్ అనేది చిన్నది ఆగ్రహం చేసుకున్నాను ఇక్కడ ఇవన్నీ అంటే చిన్నది వేస్ట్ బోగ ఉంటాయి కదా వస్తువులు పడేయకుండా ఇలా చాక్ పీస్ ఇలాంటివి పెట్టుకోవడానికి బాటిల్తో ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ కూడా బాటిల్స్తో నేను ఇవన్నీ కూడా ఎలా మొత్తం కిచెన్ వీడియో అనేది నేను ఒకటి చేశాను ఆ వీడియోలో మీరు చూడవచ్చు మొత్తము ఫుల్ వీడియో అనేది చూసారు కదా ఈ సెల్ప్స్ అనేవి ఇలా ఉంటాయి దీని వైపు ఇలా ఆర్గనైజ్ అనేది చేసుకున్నాను ఇక్కడ సబ్జీ అనేవి పెట్టుకున్నాను సబ్జీ కోసం ఇవన్నీ ఇక్కడ ఈ వస్తువులన్నీ నేను డైలీ యూజ్ చేసేవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కూడా నేను డైలీ యూజ్ చేసేవి మాత్రమే చేస్తాను ఇది మిక్సీ జార్లో దీనిలో వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు ఇది చిన్న ఇక్కడేమో గిన్నెల ర్యాక్ లాంటిది అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇక్కడ వాటర్ కోసం ఒక బిందె అనేది పెట్టుకున్నాను లేకపోతే ఫిల్ చేసుకోవచ్చు ఏదైతే రైస్ కుక్కర్ అనేది ఇదో ఇక్కడ ప్లేస్ అనేది ఉంచుకుంటాం ఇలాగ స్టవ్ పైన నుండి వెంటనే దింపుకోవడానికి అక్కడ చిన్న ప్లేస్లా ఉంచుకుంటాం స్టవ్ అయిన వెంటనే క్లీన్ చేసుకుంటే చాలా దీన్గా ఉంటుంది అయితే రెండు ఇండో ప్లాంట్లు లాంటివి ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను బాటిల్తోని ఇక్కడ విండో అనేది వస్తుంది చూసారు కదా అవతల వైపు నెక్స్ట్ వీడియో ఇప్పుడు అవతల పోయిపోయి దీని పెరట్లా ఉంటుంది అది వాషింగ్ ఏరియా అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చిన్న చిన్న ఇది అవుతుంది ఈ ర్యాక్ మొత్తం టీ కాఫీ అంటే కాఫీలకు సంబంధించిన వాటి ర్యాకు ఇది అవుతే మసాలాలకి ఇది క్లాత్ కిచెన్ క్లాత్లు అనేవి వేస్ట్గా ఉంటాయి కదా ఆ క్లాత్లు అనేవి పెట్టుకుని ఇక్కడ యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా అందులో ఏవే ఉన్నాయో అవన్నీ అలా ప్రిపేర్ చేసిన ఒక వీడియో ఉన్నది కిచెన్ ఫుల్ టూర్ కూడా డీటెయిల్స్గా ఒక వీడియో తీశాను మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు చూడండి అంత బాగుందో కదా ఒక చిన్న వాల్ లాగా ఉంటుంది వాళ్ళు చూసారు కదా చిన్న పెయింట్ అనే పెయింటింగ్ లాగా ఇలా వేసుకున్నాము నేను మొత్తం ఇది వాటర్ పెయింటింగ్తో వేసుకోవచ్చు అండి వాటర్ పెయింటింగ్స్ కొనుక్కుని చిన్న బ్రష్తో కొనుక్కుంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు చూపెట్టాను కదా ఈ రూమ్కి ఇలాగా ఆ రూమ్కి ఈ రూమ్కి ఇటువైపు రెండు డోర్స్ ఉంటాయి హాల్కి నార్మల్గా అయితే అవతల డోర్ క్లోజ్ చేసేసి ఇటువైపులలో యూజ్ చేయాలి కానీ ఈ డోర్ క్లోజ్ చేసేసి మనం బయట అంటాం కదా వీధి లోపలని అటువైపులనే మేము వస్తాము దీన్ని మేము పెరట్గా యూజ్ చేసుకుని దాన్ని బయట యూజ్ చేసుకుంటున్నాము అలాగే దీనికి ఒక స్విచ్ బోర్డు దగ్గర అనేది చిన్న ట్రీ లాంటి పెయింట్ అనేది నేనే వేసుకున్నాను ఇది ఉంది కదా ఇక్కడ చిన్న వది బాటిల్స్తో నేను ప్రిపేర్ చేసుకున్నాను అదే ఎలా ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా వీడో చేశాను అది ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను స్విచ్ బోర్డు దగ్గర చేసుకుని అక్కడ చిన్న ఫ్లవర్ లాగా మనం పెట్టుకుంటే బాగా సెట్ అయిపోతుంది ఇటువైపు వస్తే ఇక్కడ ఒక విండో లా ఉంటుంది కదా ఈ విండో అని చెప్పాను కదా అలాగేనే ఇక్కడ ఒక చైర్ ఒక డైనింగ్ టేబుల్ లాగా నేను మిక్సీ అనేది ఇక్కడ యూజ్ చేస్తానండి ఎందుకంటే అక్కడ ప్లగ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఈజీగా అవుతుంది ఏదైనా మన పప్పులు ఏవైనా రుబ్బుకోవడానికి అక్కడ చిన్న ఒక స్వీట్ బాక్స్ ఉంది కదా అలా పెట్టుకుని చిన్న చిన్న వస్తువులు అనేవి పడిపోతుంటాయి కదా దానిపైన పెట్టుకుంటాను ఇక్కడ గ్లాసెస్ అనేవి క్లీన్ చేసుకుని వచ్చి అవి ఆరిపోయిన తర్వాత దీనిపైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేవి నేను వాటర్ ఫిల్ చేసుకుని వాటర్ బాటిల్స్ బాటిల్స్ పెట్టుకొని ఇక్కడ బోన్ చేసేటప్పుడు బోన్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్గా యూజ్ చేసిన తర్వాత ఏమో మనం చిల్డ్రన్స్ ఎవరైనా మీ ఇంట్లో ఉన్నా లేదని మీరు అయితే చదువుకోవాలి ఉన్నాం స్టడీ టేబుల్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడ ఒక వాటర్ బాట్ క్యాన్ అనేది ఉంది అది ఉంది కదా అది ఫిల్ అయినంత అది ఫిల్ అది అయిపోయిన తర్వాత ఇది అనేది దీంతో వాటర్ అనేది మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు చూసారు కదా ఇటువైపు అనేది ఒక స్టోర్ రూమ్ లాగా అంటే ఇటు హాల్ అని కాకపోతే ఒక అనేది స్టోర్ రూమ్లా నేను యూజ్ చేసుకున్నాను ఇక్కడ ఒక కటన్ వేసేసి స్టోర్ లాగా అయిపోతే బాగుంటుంది ఇది అయితే దీనికతే సీలింగ్ అవుతే లేదు దీనికి అయితే ఓన్లీ రెండు రూమ్లకే ఉంది ఇక్కడ ఆనియన్స్ అనేవి ఆనియన్స్ రైస్ బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ స్లిప్పర్స్ అనేవి ఇక్కడ స్లిప్పర్స్ ఉంటాయి కదా స్లిప్పర్స్ సూ సెక్గా ఇక్కడ ఇది యూజ్ చేస్తాము ఇక్కడ గ్యాస్ సిలిండర్ పైన ఇలాంటి కార్బర్ బాక్స్ అనేవి వస్తువు ఉంటాయి కదా దీన్ని అవసరమైనప్పుడు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో చూసి చూపిస్తాను ఇంకా చూ వస్తు ఉంటాయి కదా మంచి మంచి వీడియోస్ చూడవచ్చు ఇక్కడ ఒక బోర్డు అనేది ఇచ్చారు ఇక్కడ ఉన్నది చూశారు కదా వీటికి ఒక మేకులా ఉంటాయి కదా మేక్ అనేది మనం పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇల్లు తుడుచుతాం కదా అది కూడా ఆరిపోయిన తర్వాత వచ్చేసి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా చిన్న లాగా ఇచ్చారు ఇక్కడ ఒక తోడు అనేది ఎందుకంటే కట్టాము వర్షం వచ్చేటప్పుడు బట్టలు అనేవి ఆరబెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అలాగే బట్టలు ఆరబెట్టుకోవడానికి అనేది ఒక తోడు ఇక్కడ ఒక చిన్న ఇండో ఇచ్చారు చూసారు కదా ఇది కూడా నేను పేపర్ ఒక బాటిల్తో చేసుకుని ఫ్లవర్స్ అనేది నేనే ప్రిపేర్ చేసుకునేవి ఇవి అంత బాగున్నాయి కదా ఇక్కడ ఇక్కడ వాల్ అనేది ఉన్నది కదా ఈ వాల్కి కూడా నేను ఇలా పెయింటింగ్ అనేది వాటర్ పెయింటింగ్తో మొత్తం వేసుకున్నా మనం ఈజీగా వేసుకోవచ్చు ఎలా అనేది వాటర్ పెయింటింగ్స్తోనే ఇలా ముందు ఇలా డ్రాయింగ్ చేసుకొని మనం ఇష్టమచ్చిన కలర్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనం వెళ్ళగానే ఇటువైపు ఇలా వస్తుంది పెరట్ లాగా ఇటువైపులలో మనం యూజ్ చేసుకోవాలి కానీ ఇటువైపు మొత్తం కొంచెం గలీజ్గా ఉంటుంది అనుకొని మేము ఇటు ఇది పెరట్గా యూజ్ చేసుకుని ఆ డోర్ ఉంది కదా ఆ డోర్ అయితే మేము క్లోజ్ చేసేస్తాము బయట అటువైపులలో ఇలా మనం వస్తే మాత్రం బెడ్రూమ్స్ అనేవి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఈ ఇటువైపులో లీ బెడ్రూమ్కి ఇటువైపులలో లీ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి అది అవతల వైపు కూడా వెళ్ళడానికి ఇది ఉంటుంది చూసారు కదా ఇలా వెళ్ళాం కదా ఇలా వెళ్ళగానని ఇటువైపు కూడా నేను క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు అనేది పెట్టేసుకుంటాను తర్వాత ఇక్కడ ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ అనేది మేము పెంచుకుంటున్నాం విండో ప్లాంట్ లా చూసారు కదా ఇది వైపు వస్తే చిన్న విండో ప్లాంట్ అనేది నేను యూజ్ చే పెట్టుకొని దీనికి ఒక థ్రెడ్ లాంటిది అనేది కట్టేసుకున్నాను ఇలాగ లైన్ గా వచ్చే విధంగా ఇక్కడ చూసారు కదా ఇక్కడ క్లోజ్ అయిపోతుంది దీన్ని ఎలా పెంచుకోవాలో దీన్ని ఎలా అంటే ఈ మనీ ప్లాంట్ని ఎలా పెంచాలో ఎలా పెంచితే పెద్దగా వస్తుందో ఒక వీడియో అనేది చూసి చేసినా మీరు చూడొచ్చు అలాగే ఇది ఉంటుంది కదా పెయింట్ డబ్బాలు అనేవి దాంట్లో కూడా నేను పెంచుకుంటున్నాను ఒక బాటిల్ కదా దాంట్లో కూడా వాటర్ వేసేసి మనం పెంచుకోవచ్చు చూసారు కదా ఎలా ఎంత పెద్దగా ఉంటుంది బయట ఇది అవుతే బట్టలు ఆరబెట్టుకోవడానికి రెండు తాళ్ళు లాంటి వైర్లు లాంటివి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాము అయితే చాలా పెద్ద చెట్టు అండి మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది చూసారు కదా ఈ చెట్టు అనేది చాలా క్రిందకండి ఇక్కడికి ఉన్న ఇంకా మేము వస్తాడు కాబట్టి ఇక్కడికి ఉన్న మరీ తలకి తగులుతుంటాయి అనుకొని మేము కట్ చేస్తాము మరి ఎక్కువ చాలా అంటే చాలా కాయలు అనేవి అవుతాయి చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ ఆకులు పడేటప్పుడు అయితే చాలా ఇదండి చాలా దీనిలాగా ఉంటుంది ఎంత తుడిసినా మొత్తం గలీజ్గానే ఉంటుంది ఆకు పువ్వు రాలేటప్పుడు అయితే మాత్రం డైరెక్ట్గా తుడుసుకొని క్లీన్ చేసుకునే ఉండాలి అది డోర్ అనేది మేము క్లోజ్ చేసేస్తాం అటువైపు అంటే అసలు డోర్ అనేది తీయం ఇటువైపు ఉంది కదా ఇటువైపు అయితే మాత్రం ఇలా మొక్కలు అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు చూశారు చూసారు కదా ఇటువైపు ఏమో అంటే వాష్రూమ్స్ అనేవి ఇటువైపు ఉంటాయి ఇది మొత్తం ఇక్కడ మనం మంచమే కానీ ఏం కానీ వేసుకునైనా హ్యాపీగా కూర్చోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా సెండ్ చేయవచ్చు ఇక్కడ ఇది ఒక డస్ట్బిన్ ఇలాంటిది కిచెన్లో అన్ని పనులు అయిపోతే ఇక్కడ తెచ్చేసి పెట్టేసి చెత్త వైపు ఉండి వస్తే దాంట్లో వేసిస్తే సరిపోతుంది చూసారు కదా ఇది అంత బాగుందో ఈ పెరట వైపు చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఉన్నాయి కూడా క్రాఫ్ట్ వీడియోస్ కిచెన్ టిప్స్ ఇంకా అలాగే చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూడండి ఇది అసలు పూర్తిగా అనేది ఎంత బాగుందో